ఏం చేసినా నేను రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే వద్దన్న. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు బీజేపీ రాగానే రద్దు చేస్తా అన్నది. నేనన్నా మా దళితులు, మా గిరిజనులు, మా బలహీన వర్గాలు, మా బోయలు, మా వడ్డేర్లు, మా చాకలి మంగలి కుమ్మరి సగలి చేతన్నలు గీతన్నలు ఇయాల మా యాదవ మిత్రులు ఇబ్బందుల్లో ఉన్నారు, రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళని ఆదుకోవాలి. మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని నేనన్నా. రేవంత్ రెడ్డిని లోపలేసైనా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారు. ఆ బీజేపీ వాళ్ళకు అర్ణమ్మ ఉత్తాస పండుగుతుంది, దొంగలకు సద్దులు మోస్తుంది, ఇది మంచిదా? ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలకు అర్ణమ్మ సద్దులు మోసి ఇవాళ దళితుల గిరిజనుల బీసీల రిజర్వేషన్లు రద్దు చేపించడానికి కంకణం కట్టుకొని బయలుదేరి ఆమెనా మనం గెలిపించేది? మీకు తెలియదా గద్వాల వాళ్ళు ఏం చేస్తారో? తెలియదా దొంగసారై దోలేటోడు ఎవడు, కల్తీ కళ్ళు అమ్మేటోళ్ళు ఎవరు, క్రషర్ మిషన్లు ఎవరివి, రోడ్ల కాంట్రాక్ట్లు ఎవరివి, సారాయి దందాలు ఎవరివి? ఇన్ని దందాలు చేసినోళ్ళు ఇవాళ నన్ను బెదిరించి నన్ను తప్పని మాట్లాడుతున్నారు మిత్రులారా. అందుకే మీరు ఆలోచన చేయండి, మీరు నిర్ణయం తీసుకోండి. ఇది ఆషామాషి ఎన్నిక కాదు. ఈ ఎన్నికల్లో మనల్ని దెబ్బతీయాలని చూసేది ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడానికి, ఈ ప్రాంత నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది.